ఓకే హ్యా అందరికీ ఈ వీడియోలో రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం మనందరికీ తెలుసు డబ్యూడబ్యూలో నెంబర్ వన్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ ఎవరు అని అంటే మన డబ్యూడబిలో ఎక్కువ మొత్తంలో మనీ సంపాదించే సూపర్ స్టార్ ఎవరు అని చాలా మందికి తెలుసు అది ఇంకెవరో కాదు బ్రాక్ లెజనర్ సో బ్రాక్ లెజనర్ సంవత్సరానికి పన్నెండు మిలియన్ల డాలర్స్ అయితే సంపాదిస్తున్నారు మన డబ్యూడబ్యూ నుండి సో చాలా సంవత్సరాల నుండి బ్రాక్ లెజనర్ నంబర్ వన్ పొజిషన్ లోనే ఉన్నారు సో మరి బ్రాక్ లేజనర్ బీట్ చేసే సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా ప్రజెంట్ డెబ్యూడబ్యూ లో అంటే బ్రాక్ లేజనర్ కన్నా ఎక్కువ మొత్తంలో సంపాదించే సూపర్ స్టార్ ప్రెసెంట్ డెబ్యూడబ్యూ లో ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు సో అది ఎవరంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అన్నమాట సో రోమన్ రైన్స్ ప్రజెంట్ తన మనీ ఎర్నింగ్స్ విషయానికి వస్తే డెబ్యూడబ్యూ నుండి ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే ఫైవ్ మిలియన్ డాలర్స్ సంవత్సరానికి మన రోమన్ రైన్స్ అయితే సంపాదిస్తున్నారు ప్రజెంట్ అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ బ్రేక్ లో ఉన్నారు రసల్ మేనియార్టీ ఫార్టీలో ఓడిపోయినారు సో అప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూ అయితే రావట్లేదు సో ఇప్పుడు రోమన్ రెన్సీ రిటర్న్ చేసిన తరువాత బ్రాక్ లెజనర్ కంటే ఎక్కువ మనీ సంపాదిస్తారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో బ్రాక్ లెజనర్ సంవత్సరానికి పన్నెండు మిలియన్ల డాలర్స్ అయితే సంపాదిస్తున్నారు అండ్ ఇప్పుడు రోమన్ రేన్సీ రిటర్న్ చేసిన తర్వాత బ్రాక్ లెజనర్ కంటే ఎక్కువ మనీని సంపాదిస్తారని అప్డేట్ అయితే వచ్చింది సో మరి ఏమంటారు రోమన్ రైన్స్ నిజంగానే బ్రాక్ లెజనర్ కంటే ఎక్కువ మనీని సంపాదిస్తారని అనిపిస్తుందా మీకు మీరు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి అండ్ రోమన్ రైన్స్ రిటర్న్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు సో రోమన్ రైన్స్ ఈ మంత్ లో రావచ్చు లేదంటే సమ్మర్ స్లామ్ లో రావచ్చు సో ఈ మంత్ ఆయన సమ్మర్ స్లామ్ సో ఈ మంత్ ఎండ్ అయిన వెంటనే మనకి సమ్మర్ స్లామ్ నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వీక్లోనే సమ్మర్ స్లామ్ అయితే ఉంది సో సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో మేబీ ఈ మంత్లోనే రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసినా చేయొచ్చు లేదంటే మన బ్యాగ్లకు వల్ల రోమన్ రెయిన్స్ ఈ మంత్లో రిటర్న్ చేయకపోతే ఇక డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లోనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది రోమన్ రెయిన్స్ సో మరి సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే హైగా ఉంది ఈ మంత్లో రిటర్న్ చేయకపోతే ఒకవేళ సమ్మర్ స్లామ్లో కూడా రిటర్న్ చేయకపోతే ఇక డైరెక్ట్గా సిరీస్ లేదంటే రాయల్ రంబలే సో అన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది సో నాకు తెలిసి ఇన్ని రోజులు వెయిట్ చేయలేము మనం కూడా సో మేబీ ఈ మంత్లో లేదంటే సమ్మర్ స్లామ్లో లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది